హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు. నేను పావని అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఫేర్ అండ్ లవ్లీ, ఎక్కువగా మామూలుగా ఏం చేస్తామంటే ఫేర్ అండ్ లవ్లీ ఫేస్కి పూసుకునేసి దానిపైన పౌడర్ పూసుకొని రెడీ అయ్యి వెళ్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఫేర్ అండ్ లవ్లీ తోటి మనం ఒక ఫేస్ ప్యాక్ చూడబోతున్నాం అన్నమాట. ఇది చాలా గ్లోయింగ్ ఇస్తుందండి. మీరు ఏదైనా పార్టీకి, ఫంక్షన్స్కి అలా వెళ్ళాలనుకున్నప్పుడు, దానికి ముందు కానీ వన్ డే ముందు కానీ ఇలా ఈ ఫేర్ అండ్ లవ్లీతో ఇలా చేశారు అంటే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ట్యాన్ అంతా పోతుంది, పింపుల్స్, మార్క్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా పోతే స్కిన్ వచ్చి గ్లోయింగ్ అవుతుంది అన్నమాట. గ్లో బాగా న్యాచురల్ గ్లోనెస్ వస్తుంది. అలాగ చేయడానికి మనం ఫేర్ అండ్ లవ్లీ తీసుకోండి. మీరు ఒకటి టేబుల్ స్పూను ఫేర్ అండ్ లవ్లీ తీసుకోండి. ఫేర్ అండ్ లవ్లీ అయినా ఫేర్ ఎవరన్నా మీరు ఏదైనా సరే క్రీమ్, మీరు ఏ క్రీమ్ యూజ్ చేస్తారో ఆ క్రీమ్, వైట్గా ఉండే క్రీమ్ తీసుకోండి. నేను ఫేర్ అండ్ లవ్లీతో చూపిస్తున్నానండి, ఎందుకంటే అందరి ఇళ్లలో ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కాబట్టి. దానిలో ఒక సేమ్ ఒక్క స్పూన్ ఫేర్ అండ్ లవ్లీ తీసుకుంటే సేమ్ ఒక్క స్పూన్ వచ్చేసేసి ఆ లెమన్ జ్యూస్ తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ వచ్చేసి బాగా ఇరిగిపోయినట్లుగా వచ్చేస్తుంది అన్నమాట. పాలు విరిగితే ఎలా వస్తుందో అలా వస్తుంది. అదే మనకు ఒక ఫేస్ ప్యాక్ అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసేసి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఈ వచ్చే ప్యాక్ని మనము ఫేస్ని వచ్చేసి ముందు సోప్తోనో లేదా ఫేస్ వాష్తోనో వాష్ చేసుకునేయండి. వాష్ చేసేసి ఒక్కసారి రోజ్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకునేసేయండి. క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ ప్యాక్ని ఫేస్ మొత్తంకి అప్లై చేసుకోండి. అప్లై చేసి అలాగే అప్లై చేస్తూ ఒక 5 మినిట్స్ కూడా మసాజ్ కూడా చేయాలండి. నేను ఆ హ్యాండ్ పైన చేసి చూపిస్తాను. మీరు వచ్చేసి మీ ఫేస్కి చేయండి. ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా ఇది చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. వీక్లీ 2 టైమ్స్ అలా చేశారంటే మీకు మంచి గ్లోయింగ్నెస్ వస్తుంది అన్నమాట. ఈ లెమన్ కలుపుతాం కదా మనము, సో అది వచ్చేసి మంచి న్యాచురల్ బ్లీచ్ లాగా మనకు పనిచేస్తుందండి. ఇలాగ వేసుకుంటూ కొంచెం కొంచెం బాగా మసాజ్ చేయాలండి. మీరు ఈ మునివేళ్లతోటి బాగా ఫేస్కి మసాజ్ స్క్రబ్ లాగా మసాజ్ ఇచ్చారంటే మీకు రిజల్ట్ వచ్చేసి పార్లర్కి వెళ్ళి వస్తే ఎంత గ్లోయింగ్నెస్ ఉంటుందో అలాంటి గ్లోయింగ్నెస్ వస్తుందండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు సన్ ట్యాన్ అయినా కానీ క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు మనం చేసామంటే ఒక 1 అవర్ మీరు ఫేషియల్ చేపించుకున్నాక ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటారో, అంటే ఫేషియల్ చేపించాక మనము 1 అవర్ సోప్ అలా వేయం కదా, సేమ్ అదేలాగా దీనికి చేశారు ఫాలో అయ్యారు అంటే మీకు పార్లర్కి వెళ్ళొచ్చినంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాగ చేసి ఈ ప్యాక్ను వచ్చేసి మీరు బాగా ఆరనివ్వాలండి. ఇలాగే ఆరనిచ్చేసేయాలన్నమాట. ఆరిపోయిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆరిపోయి ఫ్యాన్ గాలి కారణివ్వకూడదండి. ఒక ఈ ప్యాక్ వేసిన తర్వాత ఒక 1/2 అవర్ మనకి టైం పడుతుంది. ఈ ప్యాక్ వేయాలంటే 1/2 అవర్ టైం పడుతుంది. టైం తీసుకొని ఓపిక్గా వేసుకోండి. ఇలాగ బాగా రుద్దేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ బాగా ఆరనివ్వండి. మామూలు గాలికి ఆరనివ్వండి, ఫ్యాన్ గాలికి కాదండి, మామూలు గాలికి ఆరనివ్వండి. తర్వాత వాష్ చేసుకోండి. చూసారు కదండి, ఆరిపోయింది. ఇప్పుడు వాష్ చేసేయచ్చు. వాష్ చేసుకోండి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.